రాజధాని తరలింపు నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన జీఎస్ రావు బోస్టన్ కమిటీలు బోగస్ కమిటీలని చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకాష్ నాయుడు విమర్శించారు. మంగళవారం భోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కమిటీల నివేదికలను కాల్చివేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు నిదర్శనమన్నారు. మూడు రాష్ట్రాల ఏర్పాటుకు సీఎం వేసిన కమిటీల సభ్యులు రాష్ట్రంలో ఏ బిల్లులను ప్రజాభిసేకరణ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలన ఒంటెద్దు పోకడలతో సాగుతుందని, పరోక్షంగా తెలంగాణ రాష్ట్రానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజారావు, జేఏసీ నాయకులు సలీం, రఫీ, ఖాసిం, అంచి, సుధాకర్, రంగమ్మ, వరలక్ష్మితో పాటు ముస్లిం మైనార్టీ నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం, టైలర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒంటెద్దు పోకడలతో బోగస్ కమిటీలు వేసి జగన్ గారు ఆ జిఎన్ఆర్ ఇక్కడ పర్యటించిన దాఖలాలు లేవు, అలాగే యూనివర్సిటీలు పోయిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా పర్యటించుకోకుండా మా గ్రామాలలో ఒంటెద్దు పోకడలతో బోగస్ కమిటీలను సృష్టించి ఆ రిపోర్ట్లు చేసి ఆ రిపోర్ట్ల ఆధారంగా విభజించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మూడు రాజధానులనే పేరుతో ఈ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి పరోక్షంగా తెలంగాణ గవర్నమెంట్కు సహాయం చేసేదానికి ఈయన కుట్రలు పొందుతున్నారు. ఆయన కుట్రలకు ఫలితంగానే నిన్న కేసీఆర్తో జగన్ విజయసాయిరెడ్డి సమావేశమయ్యి రహస్య ఒప్పందంలో భాగంగా రాజధానులు విడగొట్టాలనే దాని తాపత్రయంతో వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కూడా కేసీఆర్ కూడా దీనికి మద్దతు పలకడం చాలా దురదృష్టకరమైన సంఘటన. అందుకు నిరసనగా ఈరోజు భోగి మంటలు అంటే మనకు పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి మనం హాయిగా పొంగల్ చేసుకుంటాం. అందుకే ఈరోజు పనికిరానటువంటి జిఎన్ఆర్ కమిటీ అయితేనేమి, పోస్టర్ కమిటీ యొక్క రిపోర్ట్లను ఈరోజు భోగి మంటల్లో వేసి ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలతోను ఆ మైనార్టీ జేఏసీలు, అలాగే రైతు జేఏసీలు, టైలర్సు, అలాగే రైతు కూలీలు అందరితో కలిసి, మహిళలతో కలిసి ఇక్కడ మేము ఈ భోగి మంటల్లో రిపోర్ట్లన్నీ వేసి దాన్ని నిరసనగా తెలియజేయడం జరిగిందని జై అమరావతి.